య్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాని టెక్ విడియోస్ ఫ్రెండ్స్ మరి చరిత్రలో భాగంగా చరిత్రలో హిస్టరీలో భాగంగా మనము చాప్టర్ వన్ని ని చెప్పుకోవటం జరుగుతుంది మరి మనం చాప్టర్ వన్లో ఏం చెప్పుకున్నాయ్యా అంటే మరి హిస్టరీ యొక్క అర్థాన్ని చెప్పుకోవటం జరిగింది హిస్టరీ అంటే ఏమిటి అది ఏ భాషా పదము హిస్టరీ ఎక్కడ పుట్టింది మరి ఏ భాష మరి సంస్కృతంలో హిస్టరీ ఎలా వచ్చింది చరిత్ర అనేటువంటి పదం ఎలా వచ్చిందని చెప్పుకోవటం చెప్పుకోవటం జరిగింది మరి ఏ ఏ భాషల్లో చరిత్రను ఏమంటారని పార్ట్ వన్లో చెప్పుకున్నాము మరి తారీఖ్ అంటే ఏమిటి మరి చరిత్రకు ఆధారాలు మరి పుస్తకాలు లేదా పురావస్తు ఆధారాలను చెప్పుకున్నాము మరి వాణ్యమేయ లేదా పురావస్తు ఆధారాలు కార్బన్ డేటింగ్ పద్ధతి గురించి కూడా చెప్పుకోవటం జరిగింది దీన్ని లిబ్బి అనేటువంటి శాస్త్రవేత్త కనిపెట్టాడు మరి శాసనాలు అని చెప్పుకున్నాము ముఖ్యమైన ఆధారాలలో శాసనాలను అధ్యయనం చేయటాన్ని ఎపిగ్రఫీ అంటాము అశోకుడు ఎక్కువ శాసనాలను చేయించాడని చెప్పుకున్నాము మరి అలాగే ఉదాహరణకు గౌతమి బాలశ్రీ ఇప్పించినటువంటి నాసిక్ శాసనము యుద్ధమల్లుడు బెజవాడ శాసనము ఇవన్నీ ఇంపార్టెంటు మరి నాణాలు నాణ్యాల యొక్క అధ్యయనాన్ని న్యూమిస్మేటిక్స్ అంటారని నాణ్యాలపై గల బొమ్మలను సిలో సిగిలోగ్రఫీ అని అని ఈ విధంగా చెప్పుకోవటం జరిగింది మరి చరిత్ర యొక్క పితామహుడు హెరిటోటస్ అని చెప్పుకోవటం జరిగిందండి పార్ట్ వన్ వీడియోలో ఆయన యొక్క చరిత్ర గురించి కూడా చెప్పుకోవడం జరిగింది పార్ట్ వన్లో మరి ఈరోజు పార్ట్ టూని స్టార్ట్ చేసుకుందాం పార్ట్ టూలో మానవ జీవన పరిణామ క్రమము మరి మానవుడు ఎలా అభివృద్ధి చెందుతూ వచ్చాడు అసలు మానవుడు మొదటిలో ఎటువంటి లక్షణాలను ప్రవర్తించాడు అనేటువంటి దాన్నే ఇందులో చెప్పుకుంటాము మరి భూమి మీద ఆవిర్భవించిన జీవరాశుల యొక్క క్రమము మరి చరిత్ర ప్రకారము ఫ్లాజిలేటా వృక్షాలు జంతువులు మానవులని చెప్పుకోవచ్చండి మరి ప్రపంచంలో మొట్టమొదటి మానవుడు దక్షిణాఫ్రికాలో జన్మించడం జరిగింది దక్షిణాఫ్రికాలో మరి భారతదేశంలో తొలి మానవుడు కాశ్మీర్లోని శివాలిక్ కొండల ప్రాంతమైనటువంటి ముల్తాయి బాగ్ గుర్తుపెట్టుకోండి బాగ్ ప్రపంచంలో మొట్టమొదటి మానవుడు ఎక్కడయ్యా అంటే దక్షిణాఫ్రికా మన భారతదేశంలో ఎక్కడయ్యా అంటే కాశ్మీరు కాశ్మీర్లో ఏ కొండల్లో అంటే శివాలిక్ కొండలు శివాలిక్ కొండల్లో ఏ భాగం అయ్యా అంటే బాగ్లో జన్మించాడని మనకి ఆధారాలు చెప్పడం జరుగుతుంది మరి ఆదిమ మానవుని యొక్క మొదటి రూపాన్నే ప్రైమేట్ అంటారు ప్రైమేట్ అనగా ఆదిమ మానవుని యొక్క మొదటి రూపము మొత్తం కోతి రూపంలో ఉండి అప్పుడప్పుడే మానవుని లక్షణాలు రావటమే ప్రైమేట్ మరి ఇందులో దశలున్నాయ్యా ఏంటంటే మానవుని జీవన పరిమాణ క్రమంలో దశలున్నవి ఒక దానిని డయోపిత్కస్ మరి ఏ దశల నుంచి వచ్చాడంటే మొదటి ప్రాచీన మానవుని డయోపిత్కస్ అని అంటారు బిట్లు అడుగుతాడు డయోపితికాస్ మీన్స్ మొదటి ప్రాచీన మానవుడు మరి దక్షిణ ఆఫ్రికాలో జన్మించాడు అనుకున్నాం కదా ఆయన్ని ఏమంటారా అంటే ఆస్ట్రోపితికాస్ ఆస్ట్రోపిత్కస్ మరి మొట్టమొదటి వేటగాడు ఎవరయ్యా అంటే హోమో హోమో హిబిలస్ అందుకే వారిని హ్యాండిమన్స్ అంటారు మరి ఈయన మొట్టమొదటి వేటగాడు కాబట్టి చేతులు నొప్పిగించాలి కాబట్టి వేట్లో వీళ్ళని హ్యాండిమన్స్ అంటారు మరి రెండు పాదాలతో నడిచినటువంటి మొట్టమొదటి మానవుడు హేమో హోమో ఎరక్టస్ హోమో ఎరక్టస్ అనేటువంటి వ్యక్తి దిపాదగమనం చేశాడు హోమోసెఫియన్స్ ఐదవ వారు వీరు ఆధునిక మానవునికి సమీప పూర్వీకులని వీరిని కుహగ్రనస్ అనే మానవులని చెబుతూ ఉంటారు మరి హోమోసెఫియన్స్ అనేటువంటి వారు మన సమీప పూర్వీకులకి దగ్గర దగ్గరగా ఉన్నటువంటి మానవులు మరి ఏ ఏ దేశాల్లో ఏ మానవులు జన్మించారయ్యా అంటే జర్మనీలో నియాండర్తల్ మానవుడు జన్మించడం జరిగింది ఫ్రాన్స్లో క్రోమాగ్నన్ మానవుడు జన్మించడం జరిగింది చైనాలో పేకింగ్ మానవుడు ఇండోనేషియాలో పిత్కానియన్ కంత్రపస్ మరి ఇండియాలో రామాపిత్తికస్ ఇటువంటి మానవులు మరి మొట్టమొదటిసారిగా జన్మించడం జరిగింది ఏ ఏ దేశాల్లో ఎవరెవరు అనేది మరి చరిత్రను అధ్యయనం చేయడం కోసము చరిత్రని అధ్యయనం చేయడం కోసం మాత్రమే చరిత్రను ఏం చేశారా అంటే మూడు భాగాలుగా విభజించారు గుర్తుపెట్టుకోండి చరిత్రను ఎన్ని భాగాలుగా విభజించారంటే మూడు భాగాలు వాటిని పూర్వ చారిత్ర చారిత్రక యుగమని లేదా ప్రాక్ చరిత్ర అంటారు మరి చారిత్రక యుగము ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి కాలాన్ని సంధి చరిత్ర కాలము అంటారు సంధి చరిత్రకాలము అంటారు మరి పూర్వ చారిత్రక యుగము అంటే ఏంటంటే లిపి లేని కాలం లిపి లేని కాలము మరి లిపిని రాసి అర్థం చేసుకుంటామంట అర్థం చేసుకోగలుగుతాం ఇక్కడ లిపి ఉండిద్ది కానీ చదవలేము లిపి ఉండిద్ది కానీ చదవలేము ఏంటయ్యా అంటే ఇంకోసారి చెప్తానండి మరి పూర్వ చారిత్రక యుగంలో లిపి లేదు సంధికాలంలో లిపి ఉంది కానీ చదవలేము చారిత్రక యుగంలో లిపి ఉంది మనము చదవగలము మరి లిపి లేని కాలాన్నే పూర్వ చారిత్రక యుగము అనడం జరుగుతుంది మరి లిపి ఉండి చదవటానికి వీలయ్యే కాలాన్ని చారిత్రక యుగము అంటారు మరి లిపి ఉండి చదవటానికి వీలు కాని యుగానే సంధికాలము అంటారు యుగానికి ముఖ్యమైనటువంటి ఉదాహరణ మన సింధు నాగరికత సింధు నాగరికతలో లిపి ఉంది కానీ మనం అర్థం చేసుకోలేమండి ఎందుకంటే వీరి లిపి సర్పలేఖనం మనకి బిట్స్లో అడిగాడు సర్పలేఖనము ఎటు నుంచి ఎటు రాస్తారు అని అడిగాడు దీన్ని ఇంతవరకు ఎవరు కూడా చదవలేదు మరి డెన్మార్క్ దేశానికి చెందినటువంటి సిఏ థామస్ మొట్టమొదటిసారిగా మూడు యుగాలుగా విభజించ విభజించటం జరిగింది మూడు యుగాలుగా విభాగాలుగా యుగాలుగా విభజించడం విభజించటం జరిగింది అవేంటే శిలాయుగము కంచు యుగము ఇనుపు యుగముగా ఈయన విభజన విభజించటము జరిగింది పైవిధముగా విభజించిన చేయడం వలన సిజే థామస్ను ప్రపంచ ప్రాక్ పితామహుడు ఈయన దేని దేన్ని విభజించాడయ్యా అంటే మరి పూర్వ చరిత్రక యుగం ఉంది కదా పూర్వ చారిత్రక యుగాన్ని మళ్ళీ మూడు రకాలుగా విభజించాడు దాన్ని శిలాయుగమని కంచు యుగమని ఎనుపయుగమని పూర్వ చారిత్రక యుగాన్ని విభజించడం జరిగింది మరి అలా విభజించినందుకు కానీ తన్ని ప్రపంచ ప్రాక్ చరిత్ర పితామహుడు అంటారు ఫాదర్ ఆఫ్ ఫ్రీ హిస్టరీ ఫాదర్ ఆఫ్ ఫ్రీ హిస్టరీ ఎవరయ్యా అంటే సిజే థామ్సన్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ శిలాయుగాలు అనేటువంటివి మళ్ళీ మూడు రకాలు ఉన్నాయి ప్రాచీన శిలాయుగము మధ్యశిలాయుగము నవీన అని మరి మూడు లక్షల నుండి యాభై వేలు మరి మధ్యశిలాయుగము మేసోలిథిక్ పీరియడ్ అనేది యాభై వేల నుండి ఇరవై ఐదు వేలు మరి నవీన శిలాయుగము నియోలిథిక్ పీరియడ్ అనేది ఇరవై ఐదు వేల నుండి ఐదు వేలు వరకు ఉండడం జరిగింది మరి మిగిలినటువంటి పార్ట్ని మనం తర్వాత చదువుకుందాము మరి పార్ట్ టూలో ఏం చెప్పుకున్నాం అనేది ఒకసారి రివిజన్లో చేద్దాము మరి మానవుని యొక్క పరిణామ దశలు చెప్పుకున్నాము మరి మొదటి మానవుడు ఎవరు దక్షిణాఫ్రికాలో ఎవరు పుట్టారు ఇలా చెప్పుకున్నాము మరి ఏ దేశాల్లో ఏ మానవుడు పుట్టాడని చెప్పుకోవటం జరిగింది మరి చరిత్రను అంటే ఎన్ని ఎన్ని రకాలుగా విభజించారు అనేది చెప్పుకోవటం జరిగింది మరి ఇందులోనే కొన్ని మరి సిఐ థామస్ అనేటువంటి వ్యక్తి మరి పూర్వ చారిత్రక యుగాన్ని మళ్ళీ మూడు రకాలు చేశారు శిలాయోగం కంచుయోగం ఎనపయోగము మరి అందుకని అతన్ని ఫాదర్ ఆఫ్ రీ హిస్టరీ అన్నాము మరి శిలాయుగాన్ని మరలా మూడు రకాలు చేశారు ఓకేనా ఫ్రెండ్స్ మరి శిలాయుగము మళ్ళీ మూడు రకాలు అయింది ప్రాచీన శిలాయుగము మధ్య శిలాయుగము నవీన శిలాయుగము మరి పార్ట్ త్రీ కోసం అందరూ ఎదురు చూస్తూ ఉండండి మరి మా నాని టెక్కన్ వీడియోస్లో మరి అన్ని చాప్టర్స్ మీద వీడియోస్ చేయటం జరుగుతుంది మరి అందరూ అందరూ కూడా నాని టెక్కన్ వీడియోస్ని లైక్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి మరి నాని టెక్ అండ్ వీడియోస్ యొక్క లింకు మీకు డిస్క్రిప్షన్లో లేదా యూట్యూబ్లో ఉంటుంది మీరు వెళ్ళి సెర్చ్ చేసుకోండి హిస్టరీ క్లాసెస్ జీకే అలా అన్ని టాపిక్ల మీద కూడా ఈ యూట్యూబ్ క్లాసెస్ చేయడం జరుగుతుంది మరి మన టెలిగ్రామ్ ఛానల్ టెలిగ్రామ్ ఛానల్లో డైలీ క్వశ్చన్స్ పెడటం జరుగుతుంది అందులో కూడా మీరు వెళ్ళి మీ యొక్క ఆన్సర్ని టిక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీ యొక్క టాలెంట్ని ప్రూవ్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఓకే మరి మరి నాన్ టెక్నెన్ వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్